ఎండాకాలంలో నీటి సమస్యతో జనం విలవిల్లాడుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో ప్రధానంగా నీటి సమస్య తీవ్రంగా ఉంది. దాదాపుగా 5-6 రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు. తాగునీరు సరఫరా కాకపోవడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బయట నుంచి కొనుగోలు చేయలేక, ప్రతిరోజు కొనుగోలు చేయలేక జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 4-5 రోజుల నుంచి పైప్ లైన్లో తలెత్తిన సమస్య కారణంగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కూడేరు జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయో, ఓవర్ హెడ్ ట్యాంకులో అడుగంటినటువంటి నీరు తీసుకొని వచ్చి తాగుతున్నారు. దాదాపు 100 మీటర్లు పైకెక్కి ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్నటువంటి నీటిని కిందికి తీసుకొచ్చి బిందెల ద్వారా కిందికి తీసుకొచ్చి తాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవర్ హెడ్ ట్యాంకులో ఉన్నటువంటి నీరు చాలా కాలం నుంచి అక్కడ నిల్వ ఉంది, అప్పటికే కలుషితమైపోయింది. ఇలాంటి నీరు తాగడం వల్ల ఇటీవల అనేక మంది అనారోగ్యం పాలయ్యారు, ఒకరు మృత్యువాత పడ్డారు. అయితే ప్రస్తుతం కూడేరులో నెలకొన్న తాగునీటి సమస్య కారణంగా ఇప్పుడు కలుషిత నీరు తాగాల్సినటువంటి పరిస్థితి ఆ గ్రామ ప్రజలకు ఏర్పడింది. ఆ తాగునీటిని కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు అనేకమైన అనారోగ్య సమస్యలు బారిన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని నీటి సమస్యను పరిష్కరించాలని, కూడేరు ప్రజలకు అవసరమైనటువంటి తాగునీరు సకాలంలో అందించాలని ప్రధానంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. సకాలంలో స్పందించి కూడేరు ప్రజలకు తాగునీరు అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కావచ్చు, వైకాపా నేతలు కావచ్చు, ఎవరు కూడా కూడేరు ప్రజల తాగునీటి సమస్య గురించి పట్టించుకోవడం లేదని, ఎంతసేపు రాజకీయాల గురించి మాట్లాడతారు తప్ప ప్రజల దాహార్తిని తీర్చేవారు ఎవరు లేరంటూ ప్రధానంగా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.